find number of five digit numbers podun discuss chestam using digits zero, one, two, three, four, five. Repetition not allowed. Divisible by two. So divisible by 2 ante last digit. Even last digit even undali ante 0 or 2 or 4 chudandi ok sir 5 नंबर वन सो सेपरेट गा तीसुकोवाल केसु चूडंडि जीरो इक्कड पेट्टाम इदि 1000 जीरो इक्कड पेट्टाम 1000 सो ई प्लेसेस की जीरो अयिपोते 1 2 3 4 5 ओकेना सो जीरो इक्कड पेट्टेस्ते मनकी ई 5 नंबर्स अवेलेबिलिटी गा उंटायि అంటే 5p4 దిస్ నెంబర్ 2 5 సపోజ్ ఇఫ్ యు టేక్ 2 హియర్ ఇఫ్ యు టేక్ 2 హియర్ ఈ ప్లేసెస్ కి అందుబాటులో 0 1 3 4 5 రైట్ సో వీటి తోటి ఫిల్ చేయాలి वीट तो अंटे 5 ఉన్నాయి 4 ఫిల్ చేసేద్దాం ఆల్ 5p4 ఇలా రాస్తే మనకి వీటిలో 5p4 రాసిన వాటిలో 0 తో స్టార్ట్ అయ్యే కూడా ఉంటాయి 0 తో స్టార్ట్ అయ్యే కూడా ఉంటాయి ఇలా జనరల్ గా ఉన్నప్పుడు ఏంటంటే 0 వచ్చినా పర్లేదు ఇలా రాసేయండి ఇలా రాసిన తర్వాత ఇలా రాయటం వల్ల ఇక్కడ 0 తో స్టార్ట్ అయ్యి 2 తో ఎండ్ అయ్యే ఉంటాయి అందులో నుంచి అది తీసేయాలి सो ఇక్కడ 0 ఇక్కడ 2 పెట్టండి ఇక్కడ 0 ఇక్కడ 2 పెట్టేస్తే ఇక్కడ 0 2 పోతే 0 2 పోతే 1 3 4 5 అంటే 4 డిజిట్స్ ఉన్నాయి 3 నంబర్స్ ఉన్నాయి అంటే 4p3 అంటే 2 తో ఎండ్ అయ్యే 5p4 -4p3 నంబర్ 3 4 తో ఎండ్ అయ్యే ఇన్ సిమిలర్ ఫ్యాషన్ ఇదే వస్తుంది सेम इक 2 పెట్టే ఇక్కడ 4 పెట్టాం అంటే సేమ్ వస్తుంది 5p4 మైనస్ ఇక్కడ 0 తో స్టార్ట్ అయ్యి తీసేయండి 4p3 సో ఆన్సర్ వచ్చేసరికి 1 + 2 + 3 ఎన్ని కేసులు తీసుకోవాలి అంటే 3 ఇంటూ 5p4 మైనస్ 4p3 అట్లా ఏంటంటే 0 ఉన్నప్పుడు 0 లేకపోతే మనం డైరెక్ట్ గా చేసేది 0 ఉన్నప్పుడు ఏందంటే 0 తో ఎండింగ్ కేసు తర్వాత ఇంకొన్ని నంబర్స్ 2 తో ఎండింగ్ కేస్ సెపరేట్ గా తీసుకోవాలి రైట్ సో 0 లేకపోతే 2 ఆర్ 4 అంటే 2 వేస్ లో రాసి మల్టిప్లై చేసాం 0 ఉంటే ఏంటంటే 0 తో ఎండ్ అయితే వీటి ఇవి ఒక రకంగా ఉంటాయి 0 తో ఎండ్ కాకుండా 2 ఉంటే మళ్ళా వేరే రకంగా ఉంటుందన్నమాట అంటే సెపరేట్ కేసు తీసుకోవాలి सो नेक्स्ट डिविजिबल बाय 3 చూడండి ఒకసారి డివిజిబుల్ బై 3 అంటే డివిజిబుల్ బై 3 అంటే చెప్పాను సమ్ ఆఫ్ ద నంబర్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3 సమ్ ఆఫ్ ద నంబర్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3 నంబర్ 1 సో అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి సో 0 తీసుకోమాకండి 0 తీసుకోకండి డిలీట్ 0 ఒక 5 నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి డిలీట్ 0 ఏముంటాయి మనకి అందులో 5 నంబర్స్ 1 2 3 4 5
డిలీట్ జీరో అంటే ఇవి సమ్ చేస్తే జీరో దిస్ ఇస్ ఫైవ్ రాయండి 9, 12, 15 సో దిస్ ఈజ్ ఓకే అంటే ఈ ఫైవ్ నెంబర్స్ ఇక్కడ పెట్టాలి ఈ ఫైవ్ నెంబర్స్ పెడితే ఎన్ని వస్తాయి ఫైవ్ ఫ్యాక్టోరియల్ అన్ని డిఫరెంట్ గా ఉంది ఫైవ్ ఫ్యాక్టోరియల్ అట్లానే అట్లా మనకి ఫైవ్ నెంబర్స్ అంటే డిలీట్ వన్ డిలీట్ వన్ చూడండి డిలీట్ వన్ అంటే జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ చూడండి ఒకసారి 9 + 5 = 14 దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ నెక్స్ట్ అట్లానే డిలీట్ టూ చూడండి ఒకసారి డిలీట్ టూ అంటే తీసేయండి తీసేస్తే 9 సో ఇది తీసేస్తే 9, 12, 13 ఉండదు సో టూ తీసేస్తే కష్టం రాదు త్రీ తీసేయండి త్రీ తీసేస్తే 9 + 3 = 12 సో ఇంకొక కేసు ఏంటి 9 + 3 = 12 అంటే ఇలా ఉంది చూడండి ఇంకొక కేసు అంటే 0, 1, 2, 4, 5 చూడండి ఈ ఫైవ్ నెంబర్స్ ఉన్నా కుదిరింది 1, 2, 3, 4, 5 రైట్ ఈ ఫైవ్ నెంబర్స్ ఈ ప్లేస్ లో ఉండాలి ఫైవ్ డిఫరెంట్ అంటే ఫైవ్ ఫ్యాక్టోరియల్ చూడండి ఒకసారి ఫైవ్ ఫ్యాక్టోరియల్ రాసింది ఫైవ్ ఫ్యాక్టోరియల్ రాసిన తర్వాత ఇలా ఫైవ్ ఫ్యాక్టోరియల్ రాయటం వల్ల జీరో తో స్టార్ట్ అయ్యి ఉంటాయి జీరో తో స్టార్ట్ అయ్యి తీసేద్దాం అంటే ఇక్కడ జీరో పెట్టారు జీరో తో స్టార్ట్ అయ్యే ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఇవి ఉంటాయి వీటితోటి జీరో పెట్టండి ఇక్కడ జీరో తో స్టార్ట్ అయ్యి తీసేద్దాం జీరో తో స్టార్ట్ అవ్వటువంటి ఇక్కడ పెట్టేస్తాం సో ఈ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి ఈ ఫోర్ నెంబర్స్ ఇక్కడ ఫోర్ ప్లేసెస్ లో అరేంజ్ చేయాలి అంటే ఏమొస్తుంది -4 ఫ్యాక్టోరియల్ జీరో ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా రాసేసేయండి ఫైవ్ ఫ్యాక్టోరియల్ మైనస్ ఇన్ దీస్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ జీరో ఉంది జీరో పెడితే ఈ ఫోర్ ఫ్యాక్టోరియల్ అంటే ఇన్ని సో అట్లా త్రీ తీసేసాం కదా అట్లా ఫోర్ తీసేస్తే ఏం జరిగిందో చూడండి ఫోర్ తీసేస్తే మనకి చూడండి 8 + 3 = 11 కుదరదు ఫైవ్ తీసేయండి ఫైవ్ తీసేస్తే 7 + 3 = 10 ఇంకా ఇవే సో దేర్ ఫోర్ టోటల్ నెంబర్స్ అట్లా ఏ ఫైవ్ పెడితే మనకి సమ్ డివిజిబుల్ బై త్రీ ఉంటుందో చూసుకోవచ్చు చూడండి సో 2 × 5 ఫ్యాక్టోరియల్ -4 ఫ్యాక్టోరియల్ నెంబర్స్ ఉంటాయి డివిజిబుల్ బై త్రీ అనమాట డివిజిబుల్ బై త్రీ ఏంటి ఉమేష్ ఏంటి డౌట్ ఎక్కడ 3 × 5 = 4 -2 × 2 × చూడండి అమ్మా ఇది అట్లా మనకి సపోజ్ మనకి డివిజిబుల్ బై ఫైవ్ అన్నారు డివిజిబుల్ బై ఫైవ్ జీరో ఉన్న కేసు కొంచెం జాగ్రత్తగా దాన్ని చేయాలి సో సపోజ్ ఇందులోనే డివిజిబుల్ బై ఫైవ్ డివిజిబుల్ బై ఫైవ్ అంటే లాస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ 5 or 0 రెండిట్లో ఏదైనా ఉండొచ్చు అంటే నెంబర్ 1, 1, 2, 3, 4, 5 లాస్ట్ డిజిట్ ఎండ్స్ విత్ 0 లాస్ట్ డిజిట్ ఎండ్స్ విత్ 0 అప్పుడు 0 పోతే 1, 2, 3, 4, 5 ఫైవ్ నెంబర్స్ అవైలబిలిటీ ఉంటాయి అంటే 5P4 వేస్ నెంబర్ 2 లాస్ట్ డిజిట్ ఎండ్స్ విత్ 5 ఫైవ్ తో ఎండ్ చేయండి ఫైవ్ తో టెన్ చేస్తే ఫైవ్ తీసేస్తే ఇంకా ఐదు నెంబర్లు ఉన్నాయి ఐదు నెంబర్లు ఉన్నాయి చూడండి ఒకసారి ఫైవ్ తీసేస్తే 0, 1, 2, 3, 4 సో ఫైవ్ తో టెన్ అయింది ఇది మామూలుగా రాసేయండి ఫైవ్ ఇది మనకి ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి ఫోర్ ప్లేస్లు ఉన్నాయి కదా 5P4 ఇందులో నుంచి ఇక్కడ ఫైవ్ ఇక్కడ జీరో ఉండే తీసేయాలి ఇక్కడ ఫైవ్ ఇక్కడ జీరో తీసేస్తే 1, 2, 3, 4 ఉంటాయి 1, 2, 3, 4 అంటే ఈ త్రీ ప్లేసెస్ లో ఫిల్ చేస్తే ఆ నెంబర్స్ వస్తాయి 5P3
So therefore, total numbers equal to rendu add cheyalam 2 into 5p4 minus 4p3 ante same property ne untadi anta mundu divisible by 4 cheppa 25 cheppa same property ne untadi kaapothe ee 0 unnadani manam jagrataga take care cheyali 0 unnapudu endante separate case lu iskovali 0 lenappudu manam ikkada idi gaani adi gaani ani direct rasesu two ways lo ani 0 ఉన్నప్పుడు ఏదైనా 0 తో ఒకసారి పెట్టుకోండి 5 తో ఒకసారి పెట్టుకోండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం సపోజ్ ఇలా అడుగుతారు ఎక్కువ క్వశ్చన్ ఇప్పుడు చెప్పే మోడల్ చూడండి Numbers are formed by using digits 0 1 2 3 4 5 repetition not allowed number 1 questions ela adugutaru chudandi how many numbers are greater than oka condition istharu if ilanti models ekku adugutaru chudandi Exams lo greater than 52,000 so chudu greater than 52,000 annaru ante numbers are formed ante ardham endante ikkada numbers ela form chestarante single digit numbers numbers are formed ante palana numbers ani cheppala all possible numbers అంటే సింగిల్ డిజిట్ నెంబర్స్ 2 డిజిట్ నెంబర్స్ 3 డిజిట్ నెంబర్స్ 4 డిజిట్ నెంబర్స్ 5 డిజిట్ నెంబర్స్ 6 డిజిట్ నెంబర్స్ మాక్సిమం అన్ని ఫామ్ చేశారు ఆల్ పాజిబిలిటీస్ అన్ని నెంబర్స్ వీట్ తోటి అంటే నెంబర్స్ ఆర్ ఫార్మ్డ్ అంటే మనకి సింగిల్ డిజిట్ నెంబర్స్ 2 డిజిట్ నెంబర్స్ 3 డిజిట్ నెంబర్స్ ఏ డిజిట్ నెంబర్ చూసినా రిపిటీషన్ అలౌ కాదు అంటే వచ్చిన డిజిట్ మళ్ళా 3 డిజిట్ నెంబర్ ఉంది అనుకో అందులో 3 డిజిట్స్ డిఫరెంట్ గా ఉంటాయి అట్లా ఫామ్ చేస్తుంది ఇప్పుడు ఏమంటున్నారంటే How many of them are greater than 52,000? చూడండి ఇదేమో మనకి 5 డిజిట్ నెంబర్ కదా 5 డిజిట్ నెంబర్ greater than 50,000 లో 52,000 అంటే మనకి ఇక్కడ మనకి 0 2 6 ర ఇంకోటి ఇచ్చా చూడండి 6 కూడా సో చూడండి ఇప్పుడు క్లియర్ గా మనకి All 6-digit numbers and all 7-digit numbers will be greater than 52,000. All 6-digit. In that 52,000, ekku ante all 6-digit comma 7-digit numbers. Yehi clear ga greater than hai unte. 6-digit numbers gaani. 7 డిజిట్ నంబర్స్ కానీ క్లియర్ గా గ్రేటర్ దన్ 52,000 ఉంటాయి 5 డిజిట్ నంబర్స్ లో కొన్ని ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ కేస్ ఏ సో ఆల్ 6 డిజిట్ నంబర్స్ కామా 7 డిజిట్ నంబర్స్ క్లియర్లీ గ్రేటర్ దన్ అంటే ఫస్ట్ 6 డిజిట్ నంబర్స్ కనుక్కుందాం 6 డిజిట్ నంబర్స్ అన్ని ఇక 6 డిజిట్ నంబర్స్ అన్ని 1 2 3 4 5 6 6 డిజిట్ నంబర్స్ सो इन मोतम एन उन्ना सेवन उन्ना रास्ना अंटे सेवन पी सिक्स रासेसा सो इंदुलो सेवन पी सिक्स रास्ते इक्कड़ जीरो तो स्टार्ट अभी तीसेस्ते सरिपोयिंदी जीरो तो स्टार्ट अंटे इक्कड़ जीरो फिल चेसा इक्कड़ जीरो फिल चेस्ते इंकेन्नि उन्नायि मनकि
మొత్తం ఏడు కదా, మొత్తం జీరో ఇక్కడ ఫిల్ చేసేస్తే అట్లాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి ఇందులో? ఇక్కడ మొత్తం ఆరు ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఫైవ్ ప్లేసెస్ ఉన్నాయి, అంటే సిక్స్ పి ఫైవ్, సిక్స్ పి ఫైవ్ అంటే ఇవి సెవెన్ ఫ్యాక్టోరియల్ బై వన్ ఫ్యాక్టోరియల్, అంటే సెవెన్ ఫ్యాక్టోరియల్ మైనస్ సిక్స్ ఫ్యాక్టోరియల్ ఇన్ని ఉంటాయి. రైట్, జస్ట్ ఏం లేదు, ఇక్కడ సిక్స్ డిజిట్ నెంబర్స్ కనుక్కోవటం అంటే ఇక్కడ మొత్తం ఏడు ఉన్నాయి. ఈ ఏడిట్ లో మామూలుగా రాసేసా సెవెన్ పి సిక్స్ అని, ఈ రాసేస్తే ఇక్కడ జీరో వచ్చేవి కూడా ఉంటాయి, అవి తీసేసి సరిపోయింది. ఇక్కడ జీరో పెట్టుకోండి, జీరోతో స్టార్ట్ అయ్యి ఎన్ని ఉంటాయి? ఇక్కడ జీరో పెట్టేస్తే అక్కడ సిక్స్ ఉన్నాయి, ఆ సిక్స్ తోటి ఫైవ్ ప్లేసెస్ ఫిల్ చేయాలి, అవి తీసేయండి. సో సిక్స్ డిజిట్ నెంబర్స్ ఇన్ని ఉంటాయి. అట్లానే మనకి సెకండ్ సెవెన్ డిజిట్ నెంబర్స్, సెవెన్ డిజిట్ నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్, రైట్? సెవెన్ డిజిట్ నెంబర్స్ అంటే అన్ని సెవెన్ ఉన్నాయి, అక్కడ సెవెనే ఉన్నాయి అంటే ఏమొస్తుంది మనకి చూడండి ఒకసారి. సెవెన్ ఫ్యాక్టోరియల్ మొత్తం సెవెన్ ప్లేసెస్ ఉన్నాయి, సెవెన్ థింగ్స్ ఉన్నాయి, సెవెన్ ఫ్యాక్టోరియల్ మైనస్, ఇలా రాస్తే ఇక్కడ జీరో వచ్చే ఉంటాయి, ఇక్కడ జీరో వచ్చే ఉంటాయి. సో ఇక్కడ జీరో వచ్చే ఉంటాయి, సో జీరో వచ్చేవి తీసేస్తే సరిపోయింది. జీరో ఇక్కడ పెట్టామనుకో, జీరో ఇక్కడ పెడితే మనకు అక్కడ మిగతా ఎన్ని ఉన్నాయి? సిక్స్ ఉన్నాయి, సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి, ఇది కూడా అదే వస్తుంది, సిక్స్ ఫ్యాక్టోరియల్ ఇదే కదా. మొత్తం సెవెన్ ఫ్యాక్టోరియల్, ఇది కూడా ఇదే వస్తుంది సేమ్, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, రెండు ఈక్వల్ కదా. ఇది సిక్స్ డిజిట్ నెంబర్ ఈ అట్లా కాదు, అంటే సేమ్ ఉంటాయి, సేమ్ నెంబర్ ఉంటాయి అని అర్థం. సో ఇది సెవెన్ ఫ్యాక్టోరియల్ మైనస్ జీరోతో స్టార్ట్ అయ్యి సిక్స్ ఫ్యాక్టోరియల్ ఉంటాయి. సో ఇది సెకండ్ ఇది. సో సిక్స్ డిజిట్ నెంబర్స్ అన్ని కూడా గ్రేటర్ దాన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఉంటాయి, సెవెన్ డిజిట్ నెంబర్స్ అన్ని కూడా గ్రేటర్ దాన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఉంటాయి. ఇప్పుడు ఫైవ్ డిజిట్ నెంబర్స్ లో కొన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయిగా, అసలు లేకుండా ఉండవు కదా, గ్రేటర్ దాన్ ఫిఫ్టీ టూ థౌజండ్ కొన్ని ఉంటాయి కదా. చూడండి ఒకసారి థర్డ్ కేస్ కనుక్కోవాల్సింది ఏంటంటే, ఫైవ్ డిజిట్ నెంబర్స్, ఫైవ్ డిజిట్ నెంబర్స్ గ్రేటర్ దాన్ ఫిఫ్టీ టూ థౌజండ్, గ్రేటర్ దాన్ మాక్సిమం డిజిట్ సిక్స్ ఉంది అంటే నెంబర్ వన్. ఫైవ్ డిజిట్ నెంబర్ స్టార్టింగ్ విత్ సిక్స్, స్టార్టింగ్ విత్ సిక్స్ క్లియర్ గా గ్రేటర్ దాన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఉంటాయి. స్టార్టింగ్ విత్ సిక్స్ అనుకున్నాం అనుకోరా, గ్రేటర్ దాన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఉంటాయి అన్ని. సో స్టార్టింగ్ విత్ సిక్స్ అంటే సిక్స్ ఇక్కడ పెట్టేశారు, సిక్స్ ఇక్కడ పెట్టేస్తే మనకు ఫైవ్ డిజిట్ నెంబర్స్, ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఈ ప్లేస్ సిక్స్ ఇక్కడ పెట్టేస్తే, సిక్స్ పెట్టేస్తే ఇవి మనకి సిక్స్ ఉన్నాయి, ఇవి మనకి సిక్స్ ఉన్నాయి. ఎన్ని ప్లేసులు ఉన్నాయి ఇక్కడ? ఫోర్ ప్లేసులు. అంటే ఎన్ని ఉంటాయి అవి? సిక్స్ పి ఫోర్ ఉంటాయి. జీరో అయినా రావచ్చు, మధ్యలో వస్తే ప్రాబ్లం లేదు, సిక్స్ పి ఫోర్ ఉంటాయి. ఓకేనా? సో అంటే ఫైవ్ డిజిట్ నెంబర్ స్టార్టింగ్ విత్ సిక్స్, చూడండి ఒకసారి క్లియర్ గా, సిక్స్ ఇక్కడ పెట్టేశా, సిక్స్ ఇక్కడ పెట్టేస్తే మొత్తం టోటల్ గా సిక్స్ తీసేస్తే సిక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఈ ఫోర్ ప్లేసెస్ లో మనం పెట్టేయచ్చు సిక్స్ పి ఫోర్, అంటే సిక్స్ డిజిట్ నెంబర్స్, సిక్స్ డిజిట్ ఫైవ్ డిజిట్ నెంబర్ స్టార్టింగ్ విత్ సిక్స్ ఇన్ ఉంటాయి అనమాట, అవన్నీ కూడా గ్రేటర్ దాన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఉంటాయి. చూడండి ఒకసారి, స్టార్టింగ్ విత్ ఫైవ్ ఉంటాయి కదా, స్టార్టింగ్ విత్ ఫైవ్ లో కొన్ని ఉంటాయి గ్రేటర్ దాన్ ఫిఫ్టీ టూ థౌజండ్ అంటే ఇక్కడ ఫైవ్ ఉందిరా, ఇక్కడ ఫైవ్ ఉంది, ఇక్కడ ఫైవ్ ఉంది. సో ఇక్కడ ఫైవ్ ఉంది, సో స్టార్టింగ్ విత్ ఫైవ్ త్రీ, చూడండి ఒకసారి, స్టార్టింగ్ విత్ ఫైవ్ త్రీ, ఫైవ్ ఫైవ్ ఉండదు, ఫైవ్ ఫైవ్ రాదు, స్టార్టింగ్ విత్ ఫైవ్ టూ, స్టార్టింగ్ విత్ ఫైవ్ త్రీ, స్టార్టింగ్ విత్ ఫైవ్ ఫోర్, ఫైవ్ సిక్స్. చూడండి ఒకసారి నేను రాసేది స్టార్టింగ్ విత్ ఫైవ్ టూ, రా ఫైవ్ టూ తో స్టార్ట్ అయ్యి ఉంటాయిగా, ఫైవ్ టూ తో స్టార్ట్ అయ్యి కూడా ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ అన్ని జీరోలు రావుగా, ఇక్కడ అన్ని ఫైవ్ టూ ఇక్కడ పెడితే మిగతా డిజిట్స్ వస్తాయి, అంటే క్లియర్ గా ఇక్కడ నెంబర్లు ఉంటాయి కదా. స్టార్టింగ్ విత్ ఫైవ్ టూ అన్ని కూడా గ్రేటర్ దాన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఉంటాయి, ఎందుకంటే జీరో 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 రాదు, అసలు రిపీట్ కాదు కదా. స్టార్టింగ్ విత్ ఫైవ్ టూ అన్ని కూడా ఎక్కువే ఉంటాయి, అంటే స్టార్టింగ్ విత్ ఫైవ్ టూ ఎన్ని ఉంటాయి? ఫైవ్ టూ ఇక్కడ పెట్టేసామనుకో, అక్కడ ఐదు ఉంటాయి, ఎన్ని ఉంటాయి? ఫైవ్ పి త్రీ, స్టార్టింగ్ విత్ ఫైవ్ త్రీ కూడా అయ్యేగా, ఇక్కడ ఫైవ్ త్రీ పెట్టేస్తే, రెండు పెట్టేస్తే అక్కడ ఐదు ఉంటాయి, ఫైవ్ పి త్రీ, స్టార్టింగ్ విత్ ఫైవ్ ఫైవ్ ఫోర్, ఫైవ్ పి త్రీ,
స్టార్టింగ్ విత్ 5, 6, 5p3 టోటల్ గా ఎన్ని ఉంటాయి 4 × 5p3 ఇవన్నీ కూడా గ్రేటర్ దాన్ 52,000 సో 6 తో స్టార్ట్ అయ్యి అన్ని ఉంటాయి 5 తో స్టార్ట్ అయ్యి ఏందంటే స్టార్టింగ్ విత్ 5 2 ఇన్ని ఉంటాయి 5p3 అవన్నీ కూడా ఎక్కువే ఉంటాయి స్టార్టింగ్ విత్ 5 3 ఇవి ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్కువే ఉంటాయి స్టార్టింగ్ విత్ 5 4 అన్ని ఎక్కువే ఉంటాయి స్టార్టింగ్ విత్ 5 6 ఇంకొండో 5 5 ఉండదు రిపీట్ కాదు కదా రిపీట్ కాదు సో దేర్ఫోర్ ఇవన్నీ ఉన్నాయి 4 4 × 5p3 అంటే మనకి థర్డ్ 5 డిజిట్ నంబర్స్ గ్రేటర్ దెన్ 52,000 అంటే దిస్ ప్లస్ దిస్ దేర్ఫోర్ టోటల్ నంబర్స్ టోటల్ నంబర్స్ అంటే ఈ రెండు యాడ్ చేయండి అంటే 2 × 7 ఫ్యాక్టోరియల్ మైనస్ 2 × 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ నంబర్స్ 4 × 5p3 ఇన్ని ఉంటాయి టోటల్ నంబర్స్ లో అన్నమాట అలా కాకుండా ఒక్కోసారి ఏం అడుగుతారంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5 డిజిట్ నంబర్స్ గ్రేటర్ దాన్ 52,000 ఇంక ఈ రాయవు ఇంక ఓన్లీ 5 డిజిట్ నంబర్స్ అంటే ఈ రెండు యాడ్ చేయాలి ఇక్కడ ఏమన్నారు టోటల్ అసలు ఏ నెంబర్స్ లో నుంచి అయినా గ్రేటర్ దాన్ 52,000 ఇవి ఆబ్వియస్ ఇవి ఆబ్వియస్ 5 డిజిట్ నంబర్స్ గ్రేటర్ దాన్ 52,000 6 తో స్టార్ట్ అయ్యి అన్ని ఉంటాయి 5 తో స్టార్ట్ అయ్యి మాత్రం మనం రెస్ట్రిక్షన్ పెట్టుకోవాలి ఇలా ఈ మోడల్స్ ఎక్కువ మనకు అడుగుతారు ఎగ్జామ్ లో గ్రేటర్ దాన్ దిస్ నెంబర్ అనగానే మనకి ఏ నెంబర్స్ అడుగుతున్నారో అవి చూసుకోవాలి చూడండి ఇంకొక మోడల్ సో ఇందులోనే అదే క్వశ్చన్ లో 0 1 2 3 4 5 6 ఇదే ప్రాబ్లం సో హౌ మెనీ అన్ని రకాల నెంబర్స్ ఫామ్ చేశారు హౌ మెనీ నెంబర్స్ ఆర్ greater than 4,30,000 ఇట్లా అడిగారు దీంతో ఉన్న ఆల్ పాసిబుల్ నెంబర్స్ సింగిల్ డిజిట్ 2 డిజిట్ అండ్ సో ఆన్ 7 డిజిట్ నెంబర్స్ అన్ని ఫామ్ చేశారు ఏమంటారు లేదని చెప్పాగా ముందే బ్రాకెట్ లో ఆర్ఎన్ఏ అని సగంలో వచ్చావా ఇంద్ర రిప్టేషన్ ఉంటే అసలు కథ రాదు ఇది చూడండి హౌ మెనీ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 4,30,000 చూడండి ఒకసారి దీంతో మాక్సిమం 7 డిజిట్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 4,30,000 అంటే 7 డిజిట్ నెంబర్స్ అన్ని ఉంటాయి అంటే ఫస్ట్ ఆల్ 7 డిజిట్ నెంబర్స్ సెవెన్ డిజిట్ నెంబర్స్ అంటే ఈ మొత్తం 7 ఉంది టోటల్ అరేంజ్మెంట్ రాసేద్దాం మైనస్ 0తో స్టార్ట్ అయ్యి తీసేద్దాం 6 ఫ్యాక్టోరియల్ ఇవన్నీ కూడా గ్రేటర్ దాన్ 4,30,000 ఉంటాయి సో నెక్స్ట్ సెకండ్ 6 డిజిట్ నెంబర్స్ లో కొన్ని ఉంటాయి సిక్స్ డిజిట్ నెంబర్స్ లో కొన్ని ఉంటాయి అన్నమాట ఎన్ని ఉంటాయి 6 డిజిట్ నెంబర్స్ లో సో 6 డిజిట్ నెంబర్స్ లో మనకి గ్రేటర్ దాన్ అంటే 1 2 3 4 5 6 స్టార్టింగ్ విత్ ఫైవ్ అన్ని ఉంటాయి స్టార్టింగ్ విత్ ఫైవ్ అంటే ఇక్కడ 5 పెట్టేశాంగా ఇక్కడ 5 పెట్టేస్తే రిమైనింగ్ మనకు 6 ఉన్నాయి ఇక్కడ 5 ప్లేసులు ఉన్నాయి అంటే 6p5 అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి స్టార్టింగ్ విత్ సిక్స్ అంటే మళ్ళీ ఇదే 6 పెట్టేసే ఇంకా 6 ఉంటాయి 6p5 అంటే ఇది 6 ఫ్యాక్టోరియల్ ఉంటాయి అయిపోయాయి తర్వాత స్టార్టింగ్ విత్ ఫోర్ కొన్ని ఉంటాయి ఎందుకంటే గ్రేటర్ దాన్ 4,30,000 కదా
అంటే స్టార్టింగ్ విత్ ఫోర్ కొన్ని ఉంటాయి, సెకండ్ డిజిట్ తీసుకోండి, సెకండ్ డిజిట్ తీసుకోండి. స్టార్టింగ్ విత్ ఫోర్ అంటే గ్రేటర్ దాన్ 4,30,000 అంటే స్టార్టింగ్ విత్ 44 ఉండదు, రిపీట్ కాదు కదా, 45. స్టార్టింగ్ విత్ 45, 2 అయిపోయింది, ఇక్కడ 2 అయిపోయింది, ఇంకా 5 ఉన్నాయి. అంటే ఎన్ని ఉంటాయి? 5p4 అంటే ఎంత? 5 ఫ్యాక్టోరియల్. స్టార్టింగ్ విత్ 45, సో స్టార్టింగ్ విత్ 46. 43 కూడా ఉంటుంది రా, 43 కూడా ఉంటుంది. 43 అంటే అవతల నెంబర్ 000 కాదు కదా, స్టార్టింగ్ విత్ 43 కూడా ఉంటుంది. 46 సేమ్ 5 ఫ్యాక్టోరియల్. స్టార్టింగ్ విత్ 43 కూడా ఉంటుంది అమ్మా. 43 అంటే ఇక్కడ జీరోలు రావు కదా, ఏయో నెంబర్లు వస్తాయిగా, డెఫినెట్ గా ఏ ఉంటాయి గ్రేటర్ దాన్ 4,30,000 ఉంటాయి. అంటే 5p4 అంటే 5 ఫ్యాక్టోరియల్. ఓకే, సో యువర్ ఆన్సర్ ఈస్ మొత్తం ఇక, అంటే యువర్ ఆన్సర్ ఈస్ 3 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. చూడండి, 3 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్, దిస్ ఈస్ ద ఆన్సర్. 3 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అట్లా మనం అసెస్ చేసుకోవడమే. గ్రేటర్ దాన్ అంటే ఇంకేముంటాయి మనకు తెలుసు కదా, 42 కూడా ఉంటుంది. 42 ఉండదు కరెక్ట్ గా. ఇంకేంటి కాంతి కుమార్, కాంతి కుమార్ చెప్పు ఎక్కడరా. ఒక 6 ఫ్యాక్టర్, 2 ఇంటూ 2 ఇంటూ, ఓకేనా, 2. సెవెన్ ఫ్యాక్టోరియల్ ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్, ఇంతగా. వెరీ గుడ్, బాగా అటెంటివ్. చూడు నెక్స్ట్ ఇట్లా అమ్మా, అంటే రిస్ట్రిక్స్ గ్రేటర్ దాన్ ఇది, గ్రేటర్ దాన్ అది, అలా ఉంటాయి రిస్ట్రిక్షన్ అనమాట. సో నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ఇచ్చోండి, ఈ కేసు 6 డిజిట్ నెంబర్స్, find the number of 6 digit numbers formed by using all the digits 0, 2, 2, 3, 5. ఇప్పుడు చూడండి, ఈ డిజిట్స్ యూజ్ చేసి 6 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయాలి. ఇందాకేంటి మనకి అన్ని కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ వాడిచ్చిన డిజిట్స్ లో కొన్ని లైక్ 2 టూలు 2 ఉన్నాయి, 3 3, ఇవన్నీ వాడాలి. 6 డిజిట్ నెంబర్ లో ఈ అన్ని 2 టూలు కనపడాలి, 2 3లు కనపడాలి, 0 కనపడాలి, 5 కనపడాలి. అలాంటి 6 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయాలి. ఎన్ని ఉంటాయో ఫస్ట్ ఈ 6 డిజిట్ నెంబర్స్ కనుక్కుందాం. 1, 2, 3, 4, 5, 6. చూడండి ఒకసారి, మామూలుగా మనకి 6 థింగ్స్ ఉన్నాయిరా, 6 ప్లేసెస్ ఉన్నాయి. మామూలుగా రాసేద్దాం మనం, అంటే 6 ఫ్యాక్టోరియల్ చూడండి ఒకసారి రాస్తున్నాం, 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 6 n థింగ్స్ ఆర్ దేర్, అవుట్ ఆఫ్ విచ్ 2 థింగ్స్ ఆర్ అలైక్, 2 థింగ్స్ ఆర్ అలైక్ అండ్ n ప్లేసెస్ ఆర్ దేర్. 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, డివైడ్ చేయాలి అంతే కదా ఫార్ములా. ఇప్పుడు ఇలా రాసేసాం అనుకో, ఇక్కడ 0 వచ్చేవి కూడా ఉంటాయి. సో మైనస్ ఏం చేద్దాం, ఇందులో నుంచి 6 డిజిట్ నెంబర్ స్టార్టింగ్ విత్ 0 తీసేద్దాం. ఇక్కడ 0 పెట్టాను అనుకో, నేను 0 పెడితే ఇక్కడ ఈ ప్లేసులకి ఏమి అవైలబిలిటీ ఉంటాయి, ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అంతే కదా. ఇక్కడ 0 పెట్టేసాం, వన్ వే
తర్వాత ఈ ఐదు ప్లేస్ కానీ ఈ ఐదు ఉంటాయి అంటే ఫైవ్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఫార్ములా మారిద్ది అంతే ఫైవ్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ టూ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ని సిక్స్ డిజిట్ నెంబర్స్ ఉంటాయి ఇన్ని ఉంటాయి ఇన్ని ఉంటాయి ఫార్ములా ఒకటే మారిద్ది అర్థమైంది కదా ఇందాక మనం డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ ఉంటే ఏది రాసావు సిక్స్ ఫ్యాక్టోరియల్ మైనస్ అలా రాసాం ఇప్పుడు ఏంటిది సిక్స్ థింగ్స్ ఉన్నాయి సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి వీటిని అరేంజ్ చేయటువంటి ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడ్ బై లైక్ థింగ్స్ డివైడ్ చేయాలి మైనస్ జీరోతో స్టార్ట్ అయ్యే కనుక్కున్నాం ఇది అట్లా సపోజ్ ఇందులో మనకి ఇందులో చూడండి నెంబర్ వన్ ఈవెన్ ఇందులో ఈవెనే కావాలరా ఇందులో ఈవెనే కావాలి ఈవెన్ అంటే మనకి టూ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూతో గాని జీరోతో గాని ఎండ్ అయ్యే కావాలి చూడండి జాగ్రత్తగా జీరోతో ఎండ్ చేద్దాం జీరోతో ఎండ్ చేద్దాం ఫస్ట్ కేస్ జీరోతో ఎండ్ చేస్తే ఇక్కడ ఏమి రావాలి వీటిల్లో రావాలి ఎన్ని ఉంటాయి జీరోతో ఎండ్ అయ్యాయి ఇక్కడ ఫైవ్ థింగ్స్ ఉన్నాయి ఫైవ్ ప్లేసెస్ ఉన్నాయి అంటే ఫైవ్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై టూ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇది ఒకటి ఇలాంటివి ఈవెన్ ఉంటాయి జీరోతో ఎండ్ అయ్యాయి తర్వాత టూ తోటి ఎండ్ అయ్యాయి చూడండి ఒకసారి జాగ్రత్తగా ఇందాకట్లాగే యాజ్ ఇట్ ఈస్ అదే టూ తోటి ఎండ్ అయ్యాయి ఇక్కడ ఫార్ములా మారింది టూ తోటి ఎండ్ అయ్యాయి అంటే టూ టూ ఇక్కడ ఒకటి పెడితే ఒకటి పెట్టేసాం థింగ్స్ అక్కడ కంపోజిషన్ రాసుకోవాలి జీరో ఎన్ని ఏమున్నాయి ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ లైక్ థింగ్స్ ఉన్నాం ఒకటి పోతే అక్కడ ఒకటే ఉంటుంది సో టూ ఒకటి పోయింది కదా జీరో టూ డబల్ త్రీ ఫైవ్ ఉంటాయి ఫైవ్ ప్లేసెస్ ఉన్నాయి ఫైవ్ ప్లేసెస్ అంటే చూడండి ఒకసారి ఫైవ్ జీరో రానియండి వస్తే జీరో రానియండి జీరో వచ్చే కూడా రాస్తున్నా ఫైవ్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై టూ ఫ్యాక్టోరియల్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇందులో నుంచి ఎండింగ్ టూ అను స్టార్టింగ్ జీరో వచ్చి తీసేయాలి అవేంటో కనుక్కుంటున్నా చూడండి అవేంటో కనుక్కుంటున్నా చూడండి ఇక్కడ టూ ఇక్కడ జీరో పెట్టే ఇక్కడ టూ ఇక్కడ జీరో పెట్టేస్తే టూ జీరో జీరో పోతే ఇక్కడ ఏముంటది టూ జీరో పెట్టేస్తే పోతే ఆ కంపోజిషన్ రాసుకోండి టూ డబల్ త్రీ ఫైవ్ ఇవన్నీ ఉంటాయి మైనస్ ఇక్కడ ఫోర్ స్పేసెస్ ఉన్నాయి ఫోర్ డిజిట్స్ ఉన్నాయి ఫోర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై టూ ఫ్యాక్టోరియల్ టూ ఫ్యాక్టోరియల్ యువర్ ఆన్సర్ అంటే ఏంటి ఇదే ఆన్సర్ అంటే ఏంటి వన్ ప్లస్ టూ ఆన్సర్ అంటే వన్ ప్లస్ టూ ఇదే ది ఆన్సర్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే అర్థమైంది కదా ఇందాక యాజ్ ఇట్ ఈస్ ఇందాక ప్రొసీజర్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్లేసెస్ లో ఉన్నప్పుడు రాసుకోవటం డిఫరెంట్ మనకి లైక్ థింగ్స్ ఉంటాయి కదా అవి డివైడ్ చేసుకోవాలి సపోజ్ మనకి డివిజిబుల్ బై త్రీ చూడండి ఇది ఈ కేసులో ఎక్కువగా మనకి ఎగ్జామ్ లో డివిజిబుల్ బై త్రీ అడుగుతారు ఫస్ట్ మనం సిక్స్ డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై త్రీ అంటే చూడండి మనకి ఇంకా ఆరు ఉన్నాయి ఆరే కదా ఇంకా ఈ ఆరు సమ్ చేస్తే చూసుకోండి ఒకసారి ఎంతో అదైతే అర్థం లేదు సో ఎంత ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీన్ ఈ ఐదే ఉండాలి ఇంకా ఈ ఆరే ఉండాలి సిక్స్ డిజిట్ నెంబరే కదా ఈ ఆరు ఈ ఆరు సమ్ చేస్తే మల్టిపుల్ ఆఫ్ త్రీనేగా ఈ ఆరుతో ఉండేవి మనకి రాసుకున్నాం ఇందాక ఆల్రెడీ ఇది అదే ఆన్సర్ ఇంకా డివిజిబుల్ బై త్రీ అంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ అన్ని కూడా డివిజిబుల్ బై త్రీ ఉంటాయి ఎందుకంటే సమ్ చేస్తే మనకి సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీన్ ఇవన్నీ కూడా మనకి డివిజిబుల్ బై త్రీ ఉంటాయి ఇంక ఇదంతా ఆన్సర్ ఇదే ఆన్సర్ ఇక్కడ ఇదే అనుసరం రాస్తే అదే వచ్చేది ఇంకా అది డివిజిబుల్ బై త్రీ అంటే ఇంక ఇన్ని ఇన్ని నెంబర్స్ ఇచ్చి ఇంకా అన్ని ఇంకా ఆ డిజిట్ నెంబర్స్ కనుక్కుంటే అవి మొత్తం మల్టిపుల్ ఆఫ్ త్రీ ఉంది అనుకో ఉంటాయి లేకపోతే జీరో సో అట్లా చూడండి నెక్స్ట్ అట్లా చేసుకోవాలి చూడండి ఇంకొక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి కాంతి కుమార్ ఏంటమ్మా ఎక్కడరా
ఇదా ఎక్కడరా ఇక్కడ ఒక టూనే ఉంది ఇవి ఈ టూ కాదు అక్కడ టూ పెట్టేశా కాదురా టూ తోటి ఎండ్ అయింది అది టూ 1 వేలో పెట్టేసి అక్కడ ఈ 5 ప్లేస్ ని ఫిల్ చేస్తాం నేను ఈ 5 ప్లేస్ ని థింగ్స్ ఫిల్ చేస్తాం ఇక్కడ టూ పెడితే టూ పెడితే ఇంకా 1 వే అయిపోయింది అందుక ఈ 5 ప్లేస్ లో ఈ టూ రాదు ఈ టూ రాదు మళ్ళా రిమైనింగ్ రిమైనింగ్ టూ వస్తుంది ఒక థింగ్ అక్కడ పెట్టేసాం కదా ఇంకా థింగ్ ఉండదు ఇంకా ఈ అరేంజ్ చేయడానికి మిగతాయి ఉంటాయి ఓకేనా రైట్ సో నెక్స్ట్ చూడండి చూడండి ఒకసారి ఫార్ములా చెప్తాను చూడండి సమ్ ఇది ఎలా వచ్చింది కూడా చెప్తాను ఎగ్జాంపుల్ ఫార్ములా చెప్తాను సమ్ ఆఫ్ ఆల్ ఆర్ డిజిట్ నెంబర్స్ Sum of all odd digit numbers without repetition of digits. Repetition of digits. That can be found. That can be formed by using n non-zero digits is ఫార్ములా ఈ ఫార్ములా కాకుండా కూడా ఎవరు చేయాలో చెప్తా ఆర్ మైనస్ 1 ఇంటూ సమ్ ఆఫ్ గివెన్ డిజిట్స్ Sum of given digits into 1111 and so on r times. చూడండి ఒకసారి అందరు చూడండి ఒకసారి అందరు అంటే ఒక n నాన్ జీరో డిజిట్స్ ఇచ్చారా ఒక n నాన్ జీరో డిజిట్స్ ఇచ్చారు అన్నమాట సమ్ ఆఫ్ ఆల్ అంటే ఈ n నాన్ జీరో డిజిట్స్ ఉన్నాయి కదా ఆర్ డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు కదా సపోజ్ నేను 6 డిజిట్స్ ఇచ్చారా 6 డిజిట్స్ ఇచ్చా 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు కదా ఎన్ని ఉంటాయి రిపిటేషన్ నాట్ ఎలౌడ్ అంటే 6P4 ఉంటాయి ఓకేనా ఆ 6P4 నెంబర్స్ యొక్క సమ్ ఇది 6P4 నెంబర్స్ టోటల్ నెంబర్స్ అయ్యి వాటి మొత్తం యాడ్ చేస్తే సమ్ వచ్చింది కదా అది ఇది సో చూడండి ఎగ్జాంపుల్ చూడండి Sum of all 4 digit numbers without repetition RNA and Rasna 4 digit numbers that can be formed by using digits one, two, three, four, five. ఇలా ఇచ్చారు వీటితోటి 4 డిజిట్ నెంబర్స్ ఉంటాయి కదా అంటే ఎన్ని ఉంటాయి 5P4 ఉంటాయి వాటన్నిటి సమ్ కావాలన్నమాట
ఇప్పుడు ఎన్ అంటే ఏంటంటే, ఎన్ అంటే ఇక్కడ జీరో ఉండకూడదు, నాన్ జీరో డిజిట్స్ అంటే ఫార్ములా అది. ఎన్ అంటే ఫైవ్ రా. ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే ఎన్ని డిజిట్ నెంబర్స్? ఫోర్. ఫోర్ ఫార్ములా ఎలా రాయాలంటే ఎన్ మైనస్ వన్ పి ఆర్ మైనస్ వన్ అంటే ఫోర్ పి త్రీ, ఫోర్ పి త్రీ ఇంటూ సమ్ ఆఫ్ గివెన్ డిజిట్స్ అంటే ఈ మొత్తం యాడ్ చేయదు, వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఇంటూ వన్ 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 అండ్ సో ఆన్ ఆర్ టైమ్స్. ఆర్ అంటే ఎంత? ఫోర్. వన్ 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 ఇది ఫార్ములా. అంటే ఈ ఫైవ్ పి ఫోర్ అంటే 120 నెంబర్స్ ఉంటాయి రా ఇవి. ఆ 120 నెంబర్స్ సమ్ ఈ వాల్యూ మొత్తం మల్టిప్లై చేసాం అనుకో, అది ఎంత వస్తే అంత ఉంటుంది. చూడండి ఎలా చేయాలి చెప్తాను. చూడండి ఇందులో మనకి పార్ట్లుగా కూడా ఎగ్జామ్లు అడుగుతారు మెయిన్స్ లో. చూడండి ఒకసారి, ఇప్పుడు మనకి ఫైవ్ డిజిట్ నెంబర్స్ మొత్తం ఎంత? ఫైవ్ ఫ్యాక్టోరియల్ బై వన్ ఫ్యాక్టోరియల్ కదా, 120 నెంబర్స్ ఉన్నాయి, 120 నెంబర్స్ ఉన్నాయి. ఇవి ఎలా చేయాలంటే చూడండి ఒకసారి, ఇది నేను చెప్తాను నెక్స్ట్ మీరు చేద్దరు. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రా, ఇట్లా 120 నెంబర్స్ లిస్ట్ చేశారు మొత్తం. ఇట్లా ఫస్ట్ నెంబర్ ఏదో నెంబర్లు వన్ వన్ టూ త్రీ ఇట్లా 120 నెంబర్స్ ఉన్నాయి. 120 నెంబర్స్ ఏదో ఉండేది, వీటన్నిటిని యాడ్ చేస్తే యూనిట్ ప్లేస్ యాడ్ చేయాలి కదా. ముందు యాడ్ చేయటం మనకు ఉంది కదా ప్రొసీజర్ ఒకటి, యూనిట్స్ ప్లేస్ యాడ్ చేస్తాం, తర్వాత టెన్స్ ప్లేస్ యాడ్ చేస్తాం, తర్వాత హండ్రెడ్స్ ప్లేస్. ఫోర్ డిజిట్ నెంబర్స్ కదా, ఫోర్ డిజిట్ నెంబర్స్ ఫోర్ ఇది యూనిట్స్ ప్లేస్ యాడ్ చేస్తాం. ఇది యూనిట్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్. సో ఇది మనకి థౌజండ్స్ ప్లేస్ అయింది, థౌజండ్స్ ప్లేస్. ఓకేనా? సో చూడండి ఒకసారి మనం ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు చూడండి, నేను సమ్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ కనుక్కుంటున్నా. నేను ఈ నెంబర్స్ అన్ని ఉన్నాయి కదా, సమ్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఎంతో కనుక్కోబోతున్నాను. సమ్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ కనుక్కుంటున్నా చూడండి. నెంబర్ వన్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్, ఎగ్జామ్ లో ఇది కూడా అడుగుతారు, సమ్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అంటే ఈ 120 నెంబర్స్ లిస్ట్ చేసినప్పుడు ఇవన్నీ సమ్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అంటే ఇవన్నీ నెంబర్స్ సమ్ అని, అన్ని నెంబర్స్ సమ్ అని అర్థం. అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ లో ఏమేమి ఉంటాయి? యాక్చువల్ గా 1 2 3 4 5 ఏదో ఉండేది. ఎన్ని వన్లు ఉంటాయి, ఎన్ని టూలు ఉంటాయి, ఎన్ని త్రీలు ఉంటాయి, ఎన్ని ఫోర్లు ఉంటాయి కనుక్కుంటే మనం యాడ్ చేసేయచ్చు. చూడండి మొత్తం 120 నెంబర్స్ లో చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్ నెంబర్స్ హావింగ్ వన్ ఇన్ యూనిట్స్ ప్లేస్, ఆ 120 నెంబర్స్ లో యూనిట్స్ ప్లేస్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో క్యాల్కులేట్ చేస్తున్నా. ఫోర్. ఫోర్ డిజిట్ నెంబర్స్ కదా, యూనిట్స్ ప్లేస్ లో వన్ ఉండే నెంబర్లు ఎన్ని ఉన్నాయో క్యాల్కులేట్ చేస్తాను. అక్కడ వన్ పెట్టండి, ఎన్ని ఉంటాయి మొత్తం? ఎన్ని ఇచ్చాను నేను? ఫైవ్ డిజిట్స్ ఇచ్చాను, ఇక్కడ వన్ పెట్టేశాను, ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఫోర్ పి త్రీ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ 120 నెంబర్స్ లో మనకి యూనిట్స్ ప్లేస్ లో వన్ ఉండే నెంబర్స్ ఫోర్ పి త్రీ ఉంటాయి ఈ 120 లో. అంటే వన్ యూనిట్స్ ప్లేస్ లో ఇన్ని సార్లు ఉంటుంది, వన్ యూనిట్ అంతే కదా. ఈ 120 నెంబర్స్ లో ఇది ఫోర్ పి త్రీ నెంబర్స్, ఫోర్ పి త్రీ నెంబర్స్ కి యూనిట్స్ ప్లేస్ లో వన్ ఉంటది అనమాట. అట్లానే వన్ ఇన్ యూనిట్స్ ప్లేస్, అట్లానే నెంబర్ టూ, టూ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఎన్ని ఉంటాయి? ఇవి కూడా ఫోర్ పి త్రీ నే ఉంటాయి. అంటే ఈ 120 నెంబర్స్ లో ఫోర్ పి త్రీ నెంబర్స్ కి టూ ఉంటది యూనిట్ స్పేస్ లో, నెంబర్ త్రీ, అట్లానే త్రీ ఇది యూనిట్ స్పేస్. ఇట్లా ఇవన్నీ ఉంటాయి, అన్ని అయ్యే ఉండేది. ఫోర్ పి త్రీ ఫైవ్ ఇన్ యూనిట్ స్పేస్. చూడండి ఒకసారి,
అంటే మనకు క్లియర్ గా ఈ యూనిట్స్ ప్లేస్ లో 4P31 లు ఉంటాయి, 4P32 లు ఉంటాయి, 4P33 లు ఉంటాయి, 4P34 లు ఉంటాయి, 4P35 ఉంటాయి. 4P3 అంటే ఎంత? 4 × 3 × 2 24 నంబర్స్, 24 వన్ లు ఉంటాయి ఇక్కడ. 20 అంటే యూనిట్ స్పేస్ లో ఉంటే దానికి వాల్యూ 1 ఏగా. యూనిట్ స్పేస్ లో 24 వన్ లు ఉంటాయి, 24 2 లు ఉంటాయి, 24 3 లు ఉంటాయి, 24 4 లు ఉంటాయి, 24 5 లు ఉంటాయి. సో యూనిట్ స్పేస్ లో అన్ని నంబర్లు యాడ్ చేస్తే వచ్చే సమ్ ఎంత? సో క్లియర్ గా రాసేయచ్చు. సమ్ ఇన్ యూనిట్ స్పేస్ ఈక్వల్ టు 4P3 ఇంటూ 1. 1 ను 4P3 యాడ్ చేస్తే ఎంత? 4P3 ఇంటూ 2, 4P3 ఇంటూ 3, 4P3 ఇంటూ 4, 4P3 ఇంటూ 5. అంటే యూనిట్ స్పేస్ లో అన్ని యాడ్ చేస్తే దాని వాల్యూ ఎంత? దాని వాల్యూ ఎంత? అదేగా ఉండేది ఇది. సో యూనిట్స్ ప్లేస్ లో అన్ని నెంబర్లు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఇది. ఇది ఒకటే పార్ట్ గా కూడా అడుగుతారు, పార్ట్ గా కూడా సమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అని కూడా అడిగారు అంత ముందు మెయిన్స్ లో. సో చూడండి, సెకండ్ యూనిట్స్ ప్లేస్ అయిపోయిందిగా. ఇప్పుడు టెన్స్ ప్లేస్ లో సమ్ కనుక్కుందాం. టెన్స్ ప్లేస్ లో 1 2 3 4 ఓకేనా? సో ఇది, సో నేను 1 2 3 4 5 ఇచ్చా కదా, 1 2 3 4 5 ఇచ్చా, అర్థమైంది కదా. సో ఇప్పుడు అలానే ఇందాక చేసిన రకంగానే 1 10th ప్లేస్ లో ఎన్ని నెంబర్లు ఉంటాయి? 1 10th ప్లేస్ లో, 100th ప్లేస్ లో, 1 10th ప్లేస్ లో. సో నెంబర్ ఆఫ్ నెంబర్స్ having 1 in 10th place. ఎన్ని ఉంటాయి 10th ప్లేస్ లో? ఇక్కడ 1 పెట్టేస్తే అక్కడ 4 ఉన్నాయి, సేమ్ 4P3 లో ఉంటాయి. అంటే 24 నెంబర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 10th ప్లేస్ లో ఎన్నిసార్లు 1 ఉంటుంది? 24 టైమ్స్ ఉంటుంది. అట్లానే ఎన్నిసార్లు 2 ఉంటుంది? 24 టైమ్స్ ఉంటుంది. అట్లానే 3 24 టైమ్స్. సో దేర్ ఫోర్ ఇక్కడ ఇక్కడ 1 ఉంది అనుకోరా, ఇక్కడ 1 ఉంది అనుకో, దాని వాల్యూ ఎంత? 10. 1 కాదు, ఇక్కడ యాడ్ చేస్తుంటే మనం 10, దాని వాల్యూ ఎంత? 1 × 10 అంటే దేర్ ఫోర్. అట్లానే సిమిలర్ గా 1 × 10th ప్లేస్ ఇన్ని ఉంటాయి, 2 × 10th ప్లేస్ ఇన్నే ఉంటాయి సిమిలర్ గా, అంతే కదా. సిమిలర్ గా 4P3 ఉండేది. సో అప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 4P3 × 1 ఇన్ని సార్లు యాడ్ చేస్తాం కదా, ఇంటూ 10 is 4P3 × 2 అయితే 20. 4P3 × 30, 4P3 × 40, అంతే కదా. ఇప్పుడు 4P3 1 లు ఉంటాయి ఇక్కడ, దాని వాల్యూ 10. 4P3 × 10 అంటే 10 + 10 అండ్ సో 4P3 టైమ్స్ యాడ్ చేస్తాం. ఇది అంటే వాల్యూ ఎంత 10th ప్లేస్ లో? 4P3 × 1 + 2 + 3 + 4 + 5 × 10 × 10, ఇది వాల్యూ ఇన్ ద సమ్ ఇన్ 10th ప్లేస్. అలానే సమ్ ఇన్ 100th ప్లేస్ చూడండి. సమ్ ఇన్ 100th ప్లేస్ అంటే 100th ప్లేస్ లో 1 ఎన్నిసార్లు ఉంటుంది? 4P3 టైమ్స్. అంటే ఏమొస్తుంది సిమిలర్ గా? 1 + 2 + 3 + 4 + 5 × 100. సమ్ ఇన్ 1000th ప్లేస్. సమ్ ఇన్ 1000th ప్లేస్ అంటే 4P3 × 1 + 2 +
ఇంటూ థౌజండ్ చూడండి ఒకసారి. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ లో మనకి ఏమొచ్చిందమ్మా ఇది అంటే వన్ ఈ సమ్ ప్లస్ ఈ సమ్ ప్లస్ ఈ సమ్ ఇవన్నీ యాడ్ చేసాం అనుకో మనకి ఏమొస్తుంది ఆన్సర్ 4p3 ఇంటూ టోటల్ సమ్ ఇది టోటల్ సమ్ అంటే యూనిట్స్ ప్లేస్ సమ్ ప్లస్ టెన్స్ ప్లేస్ సమ్ ప్లస్ హండ్రెడ్స్ ప్లేస్ సమ్ ప్లస్ థౌజండ్స్ ప్లేస్ సమ్ అంటే ఏమొస్తుంది యూనిట్స్ ప్లేస్ లో అంటే 1 10 100 1000 అంటే ఈ వాల్యూ ఎంత ఈ వాల్యూ అంటే 1111 అదే మనకు వచ్చిన ఆన్సర్ 4p3 ఇంటూ 1 + 2 + 3 + 4 + 5 × 3 4 1s ఇది ఇందాక ఫార్ములా చెప్పాను ఓకేనా ఇది సో ఎప్పుడైనా మనకి n నాన్ జీరో డిజిట్స్ ఇచ్చారు సమ్ ఆఫ్ ఆల్ r డిజిట్ నెంబర్స్ అంటే n-1 p r-1 ఇంటూ సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ఇంటూ 1 1 1 అండ్ సో ఆన్ r టైమ్స్ అది మొత్తం మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది అదే సమ్ ఆఫ్ r డిజిట్ నెంబర్స్ సపోజ్ మనకి జీరో అనేది ఉంది చూడండి జీరో ఉంటే ఫార్ములా ఏంటి చూడండి ఫార్ములా రాసుకోండి అమ్మ లాస్ట్ ఇదే ఇంకా ఫార్ములా రాసుకోండి చెప్తా ఫార్ములా రాసుకోండి అందరూ ఫార్ములా రాసుకోండి ఇది నోట్ చేసుకోవడం టైం ఇస్తాను ఫార్ములా రండి రైట్ sum of all r digit numbers sum of all r digit numbers that can be formed by using n digits if zero is present ante n డిజిట్స్ లో జీరో ఉంటుంది ఒక జీరో ఉంటుంది ఇఫ్ జీరో ఈస్ ప్రెజెంట్ బ్రాకెట్ లో రిపిటేషన్ నాట్ అలౌడ్ ఈస్ ఫార్ములా n-1 p r minus 1 ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్ sum of digits into 1 1 1 and so on r times minus n minus 2 p r minus 2 into sum of digits separate graph sum of digits 1 1 1 and so on 1 1 1 and so on so r minus 1 times so లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఈ ఫార్ములా ఎలా వాడాలో చూడండి ఫైండ్ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ greater than 10,000 that can be formed by
by using digits 0, 2, 4, 6. Eight without repetition. So if you mana give five chair greater than 10,000 unday any number sum gun commander and a greater than 10,000 into we till five digit numbers. Therefore, mana gun calls nilti. Sum of all five digit numbers. Ante kada greater than 10,000 unde in all five digit numbers. Indulo unde five digit numbers e manaki greater than 10,000 unde. Ante kada ante ippudu manaki ikkada n ent icharamma n ichina digits 0 undi n 5 r kuda 5 e r kuda 5 e okay na? పైన ఫార్ములాలో n equal to 5, r equal to 5 రాయండి. n equal to 5, 4, p4 into, చూడండి ఒకసారి, sum of all the digits. Sum of all the digits అంటే ఇవన్నీ 0 plus 2 plus 4 plus 6 plus 8 into 111 and so on, r times అంటే 5 times రాయండి. 5 times minus minus n minus 2 3 pr minus 2 3 into sum of all the digits plus 8 into 111 and so on r minus 1 times and a 1111 4 times a I. This is the answer. ఇది మల్టిప్లై చేయండి ఒక వాల్యూ వస్తుంది మైనస్ ఇది మల్టిప్లై చేయండి ఒక వాల్యూ వస్తుంది దట్ ఈస్ ద ఆన్సర్ ఇట్లాగమ్మ సమ్ అంటే అంటే నాన్ జీరో డిజిట్స్ ఉంటే అన్ని ఒక ఫార్ములా ఫస్ట్ది ఇచ్చిన డిజిట్స్ లో కనుక జీరో ఉంటే ఈ ఫార్ములా ఇది ఎలా వచ్చిందంటే ఇందాక నేను చేశాను కదా అందులో మనం యూనిట్స్ ప్లేస్ లో వన్ ఉండే నెంబర్స్ రాసాం కదా వన్ ఉండే నెంబర్స్ అంటే మనం ఇక్కడ కూడా రాస్తాం కాకపోతే జీరోతో స్టార్ట్ అయ్యి తీసేయాలిగా ఫస్ట్ కేసులో చేసినట్టే సమ్ యూనిట్స్ ప్లేస్ లోను టెన్స్ ప్లేస్ లోను హండ్రెడ్స్ ప్లేస్ లోను అలా కనుక్కోవాలి కాకపోతే యూనిట్స్ ప్లేస్ లో వన్ లో ఎన్ని ఉన్నాయి రాశాం కదా దానికి యూనిట్స్ ప్లేస్ లో వన్ పెట్టినప్పుడు స్టార్టింగ్ ప్లేస్ లో జీరో ఉండే తీసేసి వన్ వాల్యూ రాయండి అప్పుడు ఇది వస్తుంది ఫార్ములా ఇది ఫార్ములా గుర్తుంచుకోండి ఈ రెండు ఓకే సో ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ అండ్ ఐ విష్ యూ అండ్ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ వినాయక చవితి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ డౌట్ ఉంది చెప్పమ్మా డౌట్ ఏంటి